ఉంటుంది రంగు పరుసు. మీ పేరు హుసేన్. సో హుసేన్ అన్నమాట. సో ఫస్ట్ నా ఎన్టీఆర్ స్టేడియంలో కలిసింది నా సబ్స్క్రైబర్. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో నచ్చిన అంటే మేము విద్యానగర్ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ బ్యాక్ నన్ను గుర్తుపట్టాడు హుస్సేన్ అనమాట. అంటే మాది విద్యానగర్ పోలీస్ క్వార్టర్స్, మాది జీ బ్లాక్, అయితే జీ బ్లాక్ గౌడ్ కాదు, అప్పుడు ఎప్పుడు హెచ్ బ్లాక్ అనుకుంటా. సో 10 ఇయర్స్ అసలు నిజంగా మా నాన్న గుర్తుపట్టాడంట, తర్వాత నన్ను గుర్తుపట్టాడు, అమ్మాయి స్ట్రైక్ అయింది మాకు ఇంట్లో అందరం గుర్తుపెట్టాం, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. నాకు ఒక్కళ్ళు వచ్చినా గానీ హ్యాపీగా ఉన్నాను నిజంగా. అంటే వాళ్ళు ఊర్లకి వెళ్ళిపోయినట్టున్నారు. సో హలో బ్యూటిఫుల్ పీపుల్, నా కోసం చెప్పు. డాక్టర్ వింధ్య. సో విజయవాడ నుంచి వచ్చారు, అక్కడ కూర్చున్నారు ఎండలో. నిజంగా నేనేమో నీళ్ళలో ఉన్నాను. సో ఎక్కడున్నారో కనుక్కోలేదు, ఫోన్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వింధ్య గారు. సో హ్యాపీ హోలీ. సో విజయవాడ నుంచి వచ్చారు చూడండి వింధ్య గారిని డాక్టర్. సో ఇంకా ఉన్నారు, సో కలెక్ట్ చేద్దాం అందరిని. విజయవాడ నా కోసం థ్యాంక్ యూ సో మచ్. చంపల మీద సో చిన్న చిన్నగా కొడుతున్నారు అనమాట అందరు ఇక్కడ ఏరియాలో. ఫస్ట్ అయితే నవీన్ వచ్చేసాడు. సో నా సబ్స్క్రైబర్ అనమాట నవీన్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకసారి చాయ్ సుట్టా బార్ లో కలిశాడు నవీన్. నిజంగా సూపర్బ్. సో హ్యాపీ హోలీ నవీన్. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ నీకు కూడా. ఇంట్లో కొడతారు లైట్గా అసలు ఇంట్లో కొడతారు. అవ్వలేదు బ్రో, ఇప్పుడు వెళ్ళొచ్చు బయటికి, నో ప్రాబ్లం. కెమెరా మ్యాన్ కూడా నా సబ్స్క్రైబర్. సో థ్యాంక్ యూ సో మచ్ కెమెరా పట్టుకున్నందుకు ప్రసాద్. సో వీళ్ళందరూ కొంచెం కొంచెంగా ఇప్పుడు వస్తున్నారు అన్నమాట. చాలా ఎండగా ఉన్నా గానీ నా కోసం వచ్చారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరే కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగాను. ఓకే.